హాయ్ అండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా కష్టపడుతున్నాను ఈరోజు వీడియోలో ఇన్స్టాట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అప్పటికప్పుడు చేసుకునే బండి మీద చేసే రవ్వ దోశ నేను చెప్పే కొలతలతో చేస్తే స్ట్రీట్ రవ్వ దోశ టేస్ట్ వస్తుంది ఇంకా రవ్వ దోశ రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇంకా ఇవి చేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్ పెరుగు వేసుకోవాలి ఈ పెరుగుని ఉండలేకుండా నైఫ్గా ఇలా కలుపుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి హాఫ్ కప్ అంతా బియ్యం పిండి వేసుకోవాలి శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఏం వేయాల్సిన పని లేదు వీటితోనే క్రిస్పీగా వస్తాయి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తగినంత సాల్ట్ రెండు కప్పుల నీళ్ళు కాల్ టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ కాల్ టేబుల్ స్పూన్ అంతా జీరా పౌడర్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా నైఫ్గా ఇలా కలుపుకోవాలి పక్కన పెట్టుకొని ఇరవై నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇంకా ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి ఈ మాత్రం ఉండాలి ఏమైనా చిక్కగా ఉంటే ఒక కప్పు నీళ్లు కలుపుకోండి ఇలా నా కరెక్ట్గా సరిపోయింది ఇంకా దీనికోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా తవా మీద ఇలా వేసుకొని పిండి అంతా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడన్నా హోల్స్ అవి కూడా కవర్ చేసుకోవాలి ఇంకా దీనిపైన అన్న లేదంటే నెయ్యి అన్న వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా చాలామందికి మెత్తగా లేదా ప్యాన్కి స్టిక్ అయిపోతుంటాయి ఇలాంటి ప్రాబ్లం ఏం లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ట్రై చేయండి ఇంకా మనం బ్యాటర్ ఈ బ్యాటర్స్లో లో నేను యూజ్ చేయము కాబట్టి బ్యాటర్ బ్యాటర్స్ని ముందు రోజే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగానే ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్